పాదయాత్రలో భాగంగా బోయిన్పల్లి చేరుకున్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మరియు కార్పొరేటర్ నర్సం యాదవులకు ప్రజలు అడుగడుగున నిరాజనం పలుకుతున్నారు. బోయిన్పల్లిలో నాలుగో రోజు పాదయాత్ర చేస్తున్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు, కార్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్ గారు మరియు మార్కెట్ యాడ్ చైర్మన్ నరేంద్ర గౌడ్, డివిజన్ ప్రెసిడెంట్ సయ్యూద్ ఇజిస్, కార్య జంగయ్య, అశోక్ పోచయ్య, కుత్తడి రవికుమార్, పల్లకుమార్, కృష్ణ యాదవ్, తెరస ఉద్యమకారులు మరియు కుకట్పల్లి బోయిన్పల్లి మహిళలు, కార్యకర్తలు పలు బస్తీలలో పాదయాత్ర చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, సీసీ రోడ్లు, ఎల్ఈడి బల్బ్స్, డ్రైనేజ్ పనులు, రోడ్లు, మంచినీరు పైప్ లైన్లు మొదలు చేశారు. ఎక్కువగా దోమల సమస్యలు ఉన్నాయని అన్నారు. ఏ ప్రభుత్వం చేయని పని టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుందని అన్నారు. 30 నుంచి 40 కోట్ల పనులు పూర్తి చేయనున్నారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ గారు మనకి ఎన్నో పథకాలను ఇచ్చారు. అవన్నీ ప్రియతమ నాయకుడు మాధవరం కృష్ణారావు గారు మనకిస్తున్నారు. కార్పొరేటర్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ఇంకా 10 నుంచి 20 సమాచారాలు ఉండాలి అని అన్నారు. బంగారు తెలంగాణకి దగ్గరలో ఉన్నాము అని అన్నారు. పేదలకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా మేము చూసుకుంటామని, కార్పొరేటర్ ఇప్పటి వరకు ఎలాంటి సమస్యలో ఉన్నా మేము తక్కువ సమయంలోనే పరిష్కారం చేస్తున్నామని హామీ ఇచ్చారు. నాలుగు రోజులు పాదయాత్ర చేసుకున్నాం. ప్రజలకున్న సమస్యలన్నీ కూడా అన్ని ఎక్కడైతే ఇబ్బందికరంగా ఉన్నటువంటి బస్తీలను చూసాం. కొన్ని స్లమ్లో భయంకరమైన పరిస్థితి ఉంది, అది కూడా చూసాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి హస్మంపేట చెరువు పక్కన అంజనగర్ కానీ ఇక్కడ ఉన్న బస్తీలన్నీ నేను సాయంగా చూసాను. దోమల బాధ ఎక్కువగా ఉంది. నేను తొందరలో ఎప్పుడే కార్పొరేటర్ గారు చెప్పాను, ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడికి నేను కమిషన్ తీసుకొని ఈవినింగ్ టైం ఈ బాధ చూసుకోవాల్సిన అవసరం ఉంది. గృహం లెక్క తీస్తున్నాం కాబట్టి కొంత తగ్గుతుండి వచ్చినప్పటికీ పర్మనెంట్గా ఈ ప్రాబ్లం సాల్వ్ చేసేదానికి నేను కమిషన్ తొందరలో ఈవెంట్ టైం తీసుకొని వస్తాను.